విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ ఎస్, కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం, మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్లీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము మాకు ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, దానిలో లేనిపోయినటువంటి ప్రచారాలు పెట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని, దట్ విల్ కంటిన్యూ, ఇక్కడే ఉంటుంది. దీన్నే ఒక ఒక మంచి సిటీ స్థాయికి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అన్ని వస్తువులు ఇక్కడ ఉండేలాగానే ఉంటాయి, దాన్ని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా పొందుపరుస్తాం. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఉన్నవి కానీ లేదా మరొకటి కానీ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి, చేస్తాం. మేమేమన్నా మేనిఫెస్టోలో రాజధానిని ఇక్కడే ఉంచామని కూడా చెప్పలేదు కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.